BHK ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే అది కూడా 183 గజాల భూమిలో జై జగన్ నాటరు ఉద్యోగ ఐక్యత వర్ధిల్లాలి నాటరు ఉద్యోగ ఐక్యత వర్ధిల్లాలి నాటరు ఉద్యోగ ఐక్యత వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఈ రోజున అసెంబ్లీలో కూడా బిల్లునైతే ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా అయితే కాంట్రాక్టు ఉద్యోగుల సంఘాలు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ సంబంధించిన అధ్యక్షులు అయితే హర్షం వ్యక్తం చేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ అంశమై మనతో మాట్లాడేందుకు వెంకటరామరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడు సార్. ఈ రోజున ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అనేది ఆ నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆ బిల్లును కూడా ఈ రోజున అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఎలా ఉంది సార్? ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ఈరోజు పండగ రోజు. వాళ్ళ జీవితాల్లో అసలు అంటే ఎన్ని రోజులు ఎంతో కాలంగా ఆశతో ఎదురు చూశారు అని ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడల్లా చేస్తారని ఎదురు చూశారు. ఎవరు చేయలేకపోయింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. 30 ఏళ్లలో 94లో యాక్ట్ అమెండ్మెంట్ చేసి రెగ్యులేట్ చేశారు. ఈ 30 ఏళ్ల కాలంలో ఎవరు చేయలే. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా కొందరికి మాత్రమే చేశారు తప్ప యాక్ట్ అమెండ్ చేసి కొత్త చట్టం చేసి అందరినీ చేయలేదు. ఈరోజు తండ్రికి మించి జగన్మోహన్ రెడ్డి తండ్రికి మించిన తనయుడు అని నిరూపించుకున్నాడు. ఈ విషయంలో చట్టం తెచ్చి 11,000 మంది రెగ్యులర్ అయ్యేలాగా ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. మనందరికీ తెలుసు మంత్రుల కమిటీ ఏం చెప్పింది, 2014 నాటికి 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే చేస్తామని చెప్పింది. ఆ నిబంధన కూడా తీసేసి, అంటే ఆ తీసేసి ఇంకొక 4,000 మందికి బెనిఫిట్ అవుతుంది, వీలైనంత ఎక్కువ మందికి చేయాలని తపన ఉన్న వ్యక్తి కాబట్టి ఆ కండిషన్ కూడా తీసేసి 11,000 మందిని ఈరోజు రెగ్యులేట్ చేస్తున్నారు. ఇది కాంట్రాక్ట్ ఉద్యోగుల చరిత్ర. ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగుల వాళ్ళ జీవితాల్లో ఇది ఒక పండగ రోజు. ఈరోజు అసలు వాళ్ళు మర్చిపోలేని రోజు. ఈరోజు వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు రుణపడి ఉంటారు. వాళ్ళు మెరుగైన సేవలు ప్రజలకు అందించి ముఖ్యమంత్రి గారి ప్రతిష్ట పెరిగేలాగా, ప్రభుత్వ ప్రతిష్ట పెరిగేలాగా పనిచేసి ముఖ్యమంత్రి గారు మళ్ళీ అదే ప్లేస్లో అదే స్థానంలో ఉండేలాగా వాళ్ళందరూ పనిచేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నారు. అయితే సుమారు ఒక 11,000 మందికి ఈ రోజున క్రమబద్ధీకరణ చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పి అంటున్నారు. అయితే కొంతమంది ఇంకా మిగిలిపోయి ఉన్నారు, వాళ్ళు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఎటువంటి గైడ్లైన్స్ మిగిలిపోయిన వాళ్ళంటే ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. అంటే ప్రభుత్వం ఎట్లా పడితే అట్లా రెగ్యులర్ చేసేదానికి లేదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి, ప్రాపర్ సెలక్షన్ అయి ఉండాలంటే ఎవరు పడితే ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు తీసుకోండి మరి వాళ్ళు రెగ్యులర్ చేయడం అట్లా కాదు కదా. ప్రాపర్ సెలక్షన్ ఉండాలి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి, శాంక్షన్ పోస్టు ఉండాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ కండిషన్స్ ప్రకారమే ఈరోజు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. ఆ కండిషన్స్లోకి ఎవరు వస్తే వాళ్ళందరూ కూడా రెగ్యులర్ అవుతారు. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజు కానీ వాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాలు ఎవరైతే కంప్లీట్ కాలేదో మిగిలిపోయిన ఉన్నారో వాళ్ళు తర్వాత వాళ్ళు 10 years కంప్లీట్ అయినాక వాళ్ళు కూడా అవుతారు. అసలు ఇంతవరకు 30 ఏళ్ళ నుంచి లేని అంశాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టారు. మొదలుపెట్టింది ఇంతతో ఆగదు కదా, ఒకరితో ఆగిపోదు కదా. మీకు ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా రెగ్యులర్ అవుతారు. కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ఇప్పుడు కొందరయ్యారు, తర్వాత ఫ్యూచర్లో మీరు కూడా అవుతారు. కాబట్టి అందరికీ మేలు చేసే నిర్ణయంగానే ఇది భావించాలని చెప్పి కోరుతున్నాను. మీరు చెప్పండి, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానివ్వండి, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం కానీ ఎలా ఫీల్ అవుతుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చరిత్రలో రాయబడుతుంది. ఎందుకంటే మేము 2001, 2002 నుండి దశల వారీగా డిఎస్సి ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ శాంక్షన్ పోస్టులో మేము కాంట్రాక్ట్ ఉద్యోగాలు నియమించబడ్డాం. ఆ రోజు నుంచి మేము ఈ యొక్క రెగ్యులరేషన్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మరి 6 ముఖ్యమంత్రులు మారారు. మరి మేము కాంట్రాక్ట్ ఉద్యోగంలో చేరినప్పుడు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ పోస్ట్ని రెగ్యులర్ శాంక్షన్ పోస్ట్ని కాంట్రాక్ట్లో నియమించారు. ఆయన తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. తదుపరి రోసీ గారు వచ్చారు. తదుపరి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. మరలా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వీరు ఇంకా 100% గ్రాస్ వేతనం తీసుకుంటున్నారని చెప్పేసి పే హెచ్ఆర్ డిఏ తీసేసి శాలరీ కుదించాడు. తదుపరి ఈ రాష్ట్రానికి ఇలాంటి ముఖ్యమంత్రి ఉండాలని నిరూపించుకున్నటువంటి జగనన్న, ఒక్క మగాడు జగనన్న రావడం కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క నిజంగా వారి యొక్క గొప్ప కోరిక, వారి మీద వరాల జల్లు కురిపించినట్టే. 23 సంవత్సరాల నుంచి జరుగుతున్న సమస్యని ఎవరు కూడా ముందుకు రాకపోతే యాక్ట్ ఆఫ్ 1994 తర్వాత యథావిధంగా కాంట్రాక్ట్లో పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేసింది ఒక మనసున్న మహారాజు, ఒక మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మనస్ఫూర్తిగా మేము చెప్తా ఉన్నాం. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండగా ఈ రాష్ట్రానికి ఉండటం నిజంగా అదృష్టం. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు, మాకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది, మేము ఎంతోమంది ఈ రాష్ట్రాన్ని ఇలాగ చేయగలిగామని. మాకైతే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేసింది శూన్యం. ఎందుకంటే రెగ్యులర్ శాంక్షన్ ఉద్యోగాన్ని కాంట్రాక్ట్లో భర్తీ చేశాడు. ఎలాగోలాగా ఉద్యోగం వచ్చిందని బ్రతుకుతున్న క్రమంలో 2014 రాష్ట్రం విడిపోయినాక మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత మరలా జీతాన్ని కుదించి మరలా మమ్మల్ని మురిగ్గుంట్లో పడేశాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మాట తప్పును మడం తిప్పునని మరొకసారి నిరూపిస్తూ, ఎందుకంటే ఎంతకాలం పరిపాలించామన్నది ప్రజలకు ముఖ్యం కాదు, ఎలా సమర్థవంతంగా పరిపాలించామన్నది ప్రజలకు ముఖ్యం. ఎందుకంటే ఆ సమర్థనీయత కోణత మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో చూసాం. ఒక ఉద్యోగిని నలిగిపోతున్న క్రమంలో ఇక వేరే అవకాశాలు లేవు, మేము ఇంకా చనిపోయాము, ఈ జీవితాల్లో ఇంకా మేము దేనికి పనికిరామనుకున్న క్రమంలో నేను విన్నాను, నేను ఉన్నానని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ మా నమ్మకం నువ్వే జగన్ అన్న నిరూపిస్తూ మరి ఈరోజు అసెంబ్లీలో మరి ఆ బిల్లును పాస్ చేయడం, మరి అన్న నీ రుణం ఎలా తీర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు, మేము ఒకటే చేయగలం, జీవితకాలం మీ యొక్క ఫోటోని మాకు హృదయాల్లో కుమరించుకుంటాం, అలాగే మా ఇళ్లలో మీ ఫోటో ఉంటుంది, జగనన్నకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ప్రధానంగా అంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఈ రోజున మీకు సంబంధించినటువంటి ఈ యొక్క బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కదా, ఎలా ఫీల్ అవుతారు? చాలా సంవత్సరాలు, 2 దశాబ్దాలు అని చెప్తున్నాం కదండి. 21 ఏళ్ళు 22 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాం మేము దిగ్విజయంగా అనమాట. ఇంకా మేము కాము రెగ్యులేషన్ కాము అనుకున్న దశలో మన జగన్మోహన్ రెడ్డి గారు చారిత్రాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు, మా జీవితాల్లో నిజంగా వెలుగు నింపారు. ఇది మా భావితరాలకు కూడా ఎంతో మంచి అవకాశం అండి, ఇప్పుడు వచ్చే వాళ్ళకు కూడా. దీనివల్ల మేము ఎంతో ఫ్యూచర్ని నష్టపోయాము, ఇప్పుడు ఆ విషయం మాకెంతో మర్చిపోయామన్నమాట. త్వరగా ఇదంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తే మేము ఇంకా చాలా సంతోషిస్తాము. పాలాభిషేకాలు ఇవన్నీ కూడా సరిపోవండి, ఆయన ఎంత చేసినా కూడా సరిపోవు. నిజంగా మా మనసు గుండెల్లో ఆయన ఎంతో కొలువై ఉన్నారు, మా అందరికీ కూడా దేవుడితో సమానము. ఎవరు విప్పదీనటువంటి ఇంక ఇదంతా పాలసీ మ్యాటర్ ఇంకా కాదు అని మేము ఎక్కని గడపలేదండి, ఎక్కని మొక్కని నాయకుడిని లేదు. మేమందరూ ఇట్లా చేశామండి, ఇట్లా మేము రూల్ ఆఫ్ రిజర్వేషన్ డిఎస్సి ద్వారా వచ్చామండి, న్యాయబద్ధంగా వచ్చామని చెప్పి ఎవరి దగ్గర మొత్తుకున్నా కూడా మీరు అసలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు అని మమ్మల్ని నెట్టేసిన నాయకులు కూడా ఉన్నారండి, వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఇది చెంపదెబ్బలాగా ఇది మేము వినిపిస్తున్నాం అనమాట. దయచేసి అందరూ వినండి, ఇవి జీవితాలు, మానవుల యొక్క జీవితాలు. అందరూ అదే రకంగా చదువుకున్నాం మేమందరం కూడా, మమ్మల్ని కాంట్రాక్ట్ భూమిలోకి నెట్టేసేశారు, నెట్టేసి మా జీవితాలను 21 ఏళ్ళు 22 ఏళ్ళు మమ్మల్ని ఎట్లానే భూమిలోకి దించేసిన తరుణంలో చిక్కుముడిని చాలా సున్నితంగా ఎప్పదీసేశారు. మిమ్మల్ని అందరినీ రెగ్యులేషన్ చేస్తున్నామనే బిల్ పాస్ చేయడం జరిగింది. ఈ సంతోషాన్ని మాకు ఎలా వ్యక్తం చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదండి. జగనన్న మీ అందరికీ కూడా, మీ ప్రభుత్వానికి మేమందరం కూడా, మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ జీవితాలు, కుటుంబాలు మొత్తం కూడా ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం అని చెప్పడం కూడా ఒక చిన్న మాటగా మేము అనుకుంటున్నాము. మీ మీద మేము పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేడం మీరు చెప్పండి, అంటే ఇప్పుడు వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులు కొనసాగుతున్నారు, ఇప్పుడు క్రమబద్ధీకరణ చేసిన నేపథ్యంలో అప్పటికి ఇప్పటికీ కాగలటువంటి ఆ ఫెసిలిటీస్లో గల వ్యత్యాసాలండి మేడం? ఫెసిలిటీస్ అంటే మేము కాంట్రాక్ట్ 2001 నుంచి కాంట్రాక్ట్ సిస్టంలో పనిచేస్తున్నాం సార్. ఒక లోన్, బ్యాంక్ లోన్ ఇవ్వరు సార్, ఓ బ్యాంక్ లోన్ ఇవ్వరు మాకు, దేనికి ఒక ఎంప్లాయీగా గుర్తింపు లేదు, ఐడి కార్డు ఉండదు, ఎంప్లాయీగా ఐడి కార్డు ఉండదు, ఇది దేనికి మేము అర్హులం కాదంటారు సార్. కానీ ఇటు చూస్తే ఇటు గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చేది కార్డ్స్ తీసేశారు, ఏ ఫెసిలిటీ ఉండదు సార్ మాకు. ఇప్పుడు రెగ్యులర్ అయిన తర్వాత నాకు 50 సంవత్సరాలు సార్, నేను ఇట్లాగే రిటైర్ అయిపోతానేమో, కాంట్రాక్ట్ సిస్టమ్ అసలు మీకు రెగ్యులేషన్ లేదు అన్న తరుణంలో మేము ఇట్లాగే రిటైర్ అయిపోతామని చెప్పి మేము చాలా బాధపడ్డాం సార్. ఇప్పుడు రెగ్యులర్ అయిన తర్వాత మా జీవితాల్లో వెలుగులు నింపిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగనన్న సార్, మేము జీవితాంతం రుణపడి ఉంటాం సార్. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఒక ఎంప్లాయీగా, గవర్నమెంట్ ఎంప్లాయీగా మేము గుర్తింపు పొందినందుకు చాలా చాలా హ్యాపీ ఉన్నాం సార్. మేము జీవితాంతం రుణపడి ఉంటాం సార్ జగనన్నకి. మీరు చెప్పండి, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానివ్వండి, ఈ రోజున అసెంబ్లీలో ఈ బిల్లుని ప్రవేశపెట్టడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు? మా కాంట్రాక్ట్ ఉద్యోగుల గుండెల్లో జగనన్న నిలిచిపోయాడండి. మా ఫ్యామిలీస్ కూడా జగనన్నను గుండెల్లో పెట్టుకున్నాము. మేము ఈ మేలుని నెక్స్ట్ టైంలో మేము నెరవేర్చుకుంటాము. జగనన్న మాకు చేసిన మేలుని మేము మర్చిపోము. అవసరమైన వచ్చినప్పుడు ఈ మేలును మేము జగనన్నను ఓటు రూపంలో మేము చూపిస్తాము. ఇంతకుముందు 23 సంవత్సరాలు మా జీవితాలను మేము చాలా నష్టపోయామండి. ఒక కాంట్రాక్ట్ అనే జైల్లో నుంచి మమ్మల్ని ఇప్పుడే జగనన్న రిలీజ్ చేశారు. మేము చాలా ఆనందంగా ఉన్నాము సార్. మీరు చెప్పండి, ఈ రోజున మీరు అంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేసిన అంశంలో మీరైతే కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు, నిజంగా పాలాభిషేకాలు చేస్తున్నారు, అదేవిధంగా మీతో పాటు పనిచేసే కొందరు ఇంకా క్రమబద్ధీకరణ పరిధిలోకి రాలేదు, అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? అసలు ఇప్పటివరకు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించినటువంటి ఒక రోడ్ మ్యాప్ని వేసినటువంటి ఒక ముఖ్యమంత్రి కూడా లేరు. కానీ జగనన్న ఆయన పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామన్న మాట ప్రకారంగా ఈరోజు అసెంబ్లీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ 2023 బిల్లుని ఆమోదం చేశారు. అంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఒక రోడ్ మ్యాప్ అనేది ఏర్పడింది. జగనన్న ప్రభుత్వంలో ఏర్పడినటువంటి ఈ రోడ్ మ్యాప్లో దశలవారీగా క్రమబద్ధీకరణ అనేది కొనసాగుద్దని చెప్పని తర్వాతి తరం కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా మేము చెప్తున్నాం. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఒక నాయకునికి, ఒక ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం, తెగింపు ఉండాలి, ప్రజలకు సేవ చేసేటువంటి గుణం ఉండాలి. అటువంటి గుణం ఉన్నటువంటి జగనన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుని కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు పాస్ చేయడం అనేటువంటిది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆనందంతో వాళ్ళ కుటుంబాలలో వెలుగు నింపినందుకు జగనన్నకి జేజేలు పలుకుతున్నాం. జగనన్న జిందాబాద్, జగనన్న జేజేలు. ఏళ్ల తరబడిగా మేము ఎదురు చూస్తున్నటువంటి మా కళలు అయితే నేడు సాకారమయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళలను నెరవేర్చారని అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే అసెంబ్లీలో సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ప్రవేశపెట్టడం కూడా ఆశాదాయకం అంటూ వాళ్ళైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి మా గుండెలో చెరగని ముద్ర వేసుకొని చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటారని, రాబో రోజుల్లో కూడా ఆయన ఏదైతే మా మీద నమ్మకాలు పెట్టుకొని మమ్మల్ని క్రమబద్ధీకరణ చేశారో ఆయన నమ్మకాల ఉమ్ము కాకుండా పనిచేస్తామని ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే ఆ సంఘ నేతలు అయితే కూడా చెప్తున్నారు. కెమెరామెన్ బాజీతో వరప్రసాద్, సుమన్ టీవీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి.